వేములవాడ పట్టణంలోని రామ్ మందిర్లో పాత వెంకటరమణ స్కూల్ వీధిలో ఏర్పాటు చేసిన మట్టి గణపతిని దాండియా ఆటపాటల నడమ ఘనంగా గురువారం నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 8 సంవత్సరాల నుంచి పర్యావరణ హితమైన మట్టి గణపతిని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ తమలాగే పర్యావరణ హితమైన గణపతులను ప్రతిష్ఠించి పూజ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు కూరగాయల కొమరయ్య, మల్లేశం, శ్రీధర్, రాజు, కర్ణాకర్, రామ్రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. చూడండి, అందరు ఈ మట్టి విగ్రహం ప్రత్యేకత ఏంటి అని అంటే, మట్టి విగ్రహం అనేది ఎవరు పెట్టరు. మేము 8 సంవత్సరాల నుంచి, ఇది 8వ సంవత్సరం, ఈ మట్టి విగ్రహాన్ని 9 రోజులు పూజ చేసి 10వ రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, పెట్టిన ప్రదేశంలోనే నిమజ్జనం జరుగుతుంది. ఇట్టి నిమజ్జన కార్యక్రమం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతున్నది. వినాయకుని సేవలో పాల్గొన్న అందరికీ ఆయురారోగ్యాలు ఇచ్చి సుఖ సంతోషాలు ఇవ్వాలని వినాయకుని కోరుకుంటున్నాం. గత 8 సంవత్సరాలుగా రామ్ మందిర్ స్ట్రీట్లోని వెంకటరమణ స్కూల్ ముందు మేము 8 సంవత్సరాలుగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించుకుంటున్నాము. ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ మా కాలనీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు.
8 సంవత్సరాలుగా ఇదే విధంగా మట్టి వినాయకుడిని పూజించుకుంటున్నాము. పర్యావరణానికి అనుకూలంగా మేము అదే ఫాలో అవుతున్నాము. ఇక్కడనే నిమజ్జనం చేసుకుంటాము ఎంతో భక్తి శ్రద్ధలతో. మీరందరూ కూడా మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి, ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడండి. మాలాగానే మీరందరూ కూడా చేస్తారని మనవి చేస్తున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి.